సీసీటీవీ వార్తలకు స్వాగతం. దేశ నలుమూలల నుంచి లక్షల మంది భక్తులు మహారాష్ట్రలోని షిరిడికి వెళ్లి బాబాను దర్శించుకుంటారు. అయితే దక్షిణాది రాష్ట్రాల భక్తుల కోసం భారీ స్థాయిలో మరో షిరిడి సాయిబాబా ఆలయాన్ని తిరుచిలో నిర్మించినట్లు ఆలయ చైర్మన్ కె చంద్రబాబు తెలిపారు. షిరిడిలో కొలువై ఉన్న సాయిబాబాను భక్తులు ప్రత్యక్ష దైవంగా కొలుస్తుంటారు. దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు మహారాష్ట్రలోని షిరిడి వెళ్లి బాబాను దర్శించుకుంటారు. దక్షిణాది రాష్ట్రాల భక్తుల కోసం భారీ స్థాయిలో మరో షిరిడి సాయిబాబా ఆలయాన్ని నిర్మించినట్లు నమక్కల్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ అధినేత దక్షిణాది షిరిడి సాయిబాబా ఆలయ బోర్డు చైర్మన్ కె చంద్రమోహన్ తెలిపారు. ఈ నెల 8న 1000 శంఖాలతో మండల పూజ నిర్వహించనున్న సందర్భంగా ఆలయ నిర్మాణానికి దారితీసిన అనుభవాలు అనుభూతులను మీడియాకు వివరించారు. అందరూ దేవుళ్లను సాధారణంగా కొలవడమే కానీ షిరిడి బాబా పట్ల ప్రత్యేకమైన భక్తి ప్రపత్తులు ఉన్నవాడిని కాదు. ఒకరోజు స్నేహితునితో కలిసి 2008లో షిరిడి వెళ్లి బాబా దర్శనం చేసుకుని వచ్చాను. కొద్ది రోజుల్లోనే నాకు ఒక అద్భుతమైన కల వచ్చింది. కలలో ఒక పాప నన్ను ఉద్దేశించి బాబా ఆలయాన్ని నిర్మించాలని కోరింది. ఆలయ నిర్మాణానికి అనువైన స్థలం మీ ఊరికి సమీపంలోనే ఉందంటూ ఒక వేప చెట్టు, పక్కనే బండరాయి, సమీపంలో తాటిమాను ఉన్న ప్రాంతాన్ని చూపింది. ఉలిక్కిపాటుతో మేల్కొన్న నేను ఆ కళ్ళలో చూసిన ప్రాంతం కోసం ఎంతగానో అన్వేషించగా తిరుచిరాపల్లి జిల్లా అక్కరపట్టి సమయపురం టోల్గేట్ సమీపంలో సరిగ్గా అదే స్థలం కనపడింది. ఆ స్థల యజమానైన ఒక రైతు ఆలయ నిర్మాణానికి స్థలం ఇచ్చేందుకు నిరాకరించాడు. బాబా ఆదేశాల ప్రకారం అక్కడే నిర్మించడం ఎలాగని ఆలోచనలో పడగా సరిగ్గా వారం రోజుల తర్వాత అదే రైతు నన్ను వెతుక్కుంటూ వచ్చి 1/2 ఎకరా స్థలాన్ని ఇవ్వడం విశేషం. వెంటనే 2009లో చిన్నపాటి షిరిడి సాయిబాబా ఆలయాన్ని నిర్మించాను. పెద్ద సంఖ్యలో భక్తుల రాక పెరగడంతో అన్నదాన కార్యక్రమాలను చేపట్టాను. నెల రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలన్నింటినీ పూర్తి చేయాలని సీఎం జగన్మోహన్ రెడ్డి అధికార యంత్రాన్ని ఆదేశించారు. నెల రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలన్నింటినీ పూర్తి చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. హైకోర్టు కూడా ఇదే విషయం చెప్పిందని, స్థానిక సంస్థల ఎన్నికలు 14వ ఆర్థిక సంఘం నిధులతో ముడిపడి ఉన్నాయని పేర్కొన్నారు. ఈ నిధులు రావాలంటే ఈ నెలాఖరులోగా స్థానిక సంస్థల ఎన్నికలన్నీ పూర్తి కావాల్సిందేనని స్పష్టం చేశారు. మంగళవారం ఆయన స్పందనపై సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు ఉన్నత అధికారులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఈ నెలాఖరులోగా ఎంపీటీసీ, జడ్పీటీసీ, పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు పూర్తి చేయడానికి వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. ఈ మేరకు బుధవారం అధికారులు రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కలుస్తారని, అనంతరం ఎన్నికల తేదీలు ఖరారవుతాయని తెలిపారు. ఈ సమీక్షలో సీఎం ఇంకా ఏమన్నారంటే, నిబంధనలు ఉల్లంఘిస్తే జైలుకే. పంచాయతీరాజ్ చట్టంలో సవరణలు చేస్తూ విప్లవాత్మక మార్పుల కోసం ఆర్డినెన్స్ తెచ్చాం. అవినీతిని నిర్మూలించడంతో పాటు మద్యం, డబ్బుల పంపిణీని ఎన్నికల వ్యవస్థ నుంచి పూర్తిగా శాశ్వతంగా తీసేయాలనే దృఢ సంకల్పంతోనే ఆర్డినెన్స్ తీసుకువచ్చాం. ఈ ఆర్డినెన్స్ ను పూర్తి స్థాయిలో అమలు చేయడానికి ప్రతి పోలీస్ అధికారి చిత్తశుద్ధితో పనిచేయాలి. డబ్బులు పంచినట్లు ఎన్నికల తర్వాత నిర్ధారణ అయినా బాధ్యులపై అనర్హత వేటుపడుతుంది. 3 ఏళ్ల పాటు జైలుకు పంపుతాం. ఎక్కడా కూడా డబ్బులు, మద్యం పంపిణీ ఎట్టి పరిస్థితుల్లోనూ జరగకూడదనేది చాలా ప్రధానమైన అంశం. ఒక్క గ్రామంలో కూడా డబ్బులు, మద్యం పంపిణీ చేసి ఎన్నికలు నిర్వహించారనే మాట వినిపించకూడదు. ఈ 2 అంశాలపై పోలీస్ యంత్రాంగం చాలా దృఢంగా పనిచేయాలి. దీన్ని ఛాలెంజ్గా తీసుకోవాలి. Disqualified and he will be sent to prison for 3 years. So jailuku kuda pamputam 3 ella paatu. Not only will he be disqualified, so this is one very important aspect from the ordinance. Manu teeskochina ordinance lo idi most important point. So every police, every SP, I'm requesting all of them in the districts, మీ మీ పోలీస్ స్టేషన్స్తో పరిధే కాకుండా గ్రామ సెక్రటేరియట్లో మహిళా పోలీస్ ఎవరైతే అపాయింట్ అయి ఉన్నారో వాళ్ళను, ప్రతి గ్రామంలో ఉన్న పోలీస్ మిత్ర ఎవరైతే ఉన్నారో పోలీస్ మిత్రస్ను అందరినీ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఒక్క గ్రామంలో కూడా ఐ డోంట్ వాంట్ డబ్బులు పంపిణీ చేశారు అన్న మాట రాకూడదు. లిక్కర్ పంచి ఎలక్షన్ చేశారు అన్న మాట రాకూడదు. బోత్ దీస్ థింగ్స్ ఐఎమ్ కౌంటింగ్ ఆన్ మై ఎస్పీస్. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. బీసీలకు 34% రిజర్వేషన్లు పరిరక్షించాలని,
ఆయన లేఖలో కోరారు. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష నేత టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. బీసీలకు అమలవుతున్న 34% రిజర్వేషన్లు పరిరక్షించాలని ఆయన ఆ లేఖలో కోరారు. ప్రభుత్వ తాజా చర్యతో బీసీలకు రిజర్వేషన్ ఫలాలు దూరమవుతున్నాయని, బీసీలకు 24% రిజర్వేషన్లతో ఎన్నికలకు వెళ్లాలనుకోవడం సరికాదని ఆయన సూచించారు. దీనిపై సుప్రీంకోర్టులో వెంటనే స్పెషల్ లీవ్ పిటిషన్ వేయాలని చంద్రబాబు అన్నారు. ఇంత తీవ్రమైన సమస్యపై అఖిల పక్షాన్ని ఎందుకు పిలవలేదని ఆయన ప్రశ్నించారు. బీసీ సంఘాలను సంప్రదించకుండా ఏకపక్ష నిర్ణయం సరికాదని చంద్రబాబు మండిపడ్డారు. రేణిగుంట రైల్వే స్టేషన్లో గత రాత్రి కలకలం చోటు చేసుకుంది. 6 నెలల బాబును దుండగలు కిడ్నాప్ చేశారు. చిత్తూరు జిల్లా రేణిగుంట రైల్వే స్టేషన్లో గత రాత్రి కలకలం చోటు చేసుకుంది. 6 నెలల బాబును దుండగులు కిడ్నాప్ చేశారు. 4 రోజుల క్రితం తాడిపత్రి నుంచి రేణిగుంటకు బాబుతో వచ్చిన స్వర్ణలత అనే మహిళ తన కొడుకు కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళ్తే తాడిపత్రికి చెందిన స్వర్ణలత తన భర్తతో విభేదాల కారణంగా పుట్టింట్లో ఉంటోంది. ఆమె తాగుబోతు భర్త అక్కడకు వచ్చి గొడవ చేయడంతో పుట్టింటి నుంచి బయటకు వచ్చింది. ఈ క్రమంలో రేణిగుంట రైల్వే స్టేషన్లో పనిచేసే స్వీపర్ ద్వారా ఆమెకు అనిత అనే మహిళ పరిచయమైంది. తాను రైల్వేలో ఉద్యోగం చేస్తున్నానని, స్వర్ణలతకు పని ఇప్పిస్తానని నమ్మబలికింది. దాంతో స్వర్ణలత 4 రోజుల పాటు రైల్వే స్టేషన్లోనే గడిపింది. ఈ నేపథ్యంలో తల్లి బిడ్డలకు కొత్త బట్టలు కొనిస్తానని తీసుకెళ్లిన అనిత అక్కడ ఆమెను బురడీ కొట్టించి బాబుతో ఉడాయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా విచారణ ప్రారంభించారు. ఇద్దరు అనుమానిత మహిళలను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.